మహారాష్ట నూతన సీఎం ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. మరాఠా నాట పాలన పగ్గాలు ఎవరి చేతికి అందుతాయన్నది ఇవాళ తేలిపోనుంది. మధ్యాహ్నం జరగనున్న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించడం నుంచి అధిష్టానం. ఇక ఈ నెల 5న సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. మహాయుతి కూటమిలోని 3 పార్టీలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాయన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తితోనే స్వగ్రామానికి వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు షిండే. సుదీర్ఘ ఎన్నికల ప్రచారంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. విశ్రాంతి కోసమే స్వగ్రామానికి వచ్చినట్లు వివరించారు. ఎన్నికల్లో మహారాష్ట ప్రజలు మహాయుతి కూటమికి ఘన విజయం అందించారని, ఇప్పుడు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు షిండే. మాకు ఏం దక్కిందనే కంటే మేము ప్రజలకు ఏమి ఇవ్వగలం, మహారాష్టకు ఏం చేయగలమన్నదే ముఖ్యమన్నారు.